25 రూపాయలమ్మ. మీకు క్యాడ్బరీస్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. నాకు కాదు, మా అమ్మకి ఇష్టం. ఏమండి, చూడడానికి బాగున్నారు. ఆ జోకాలు ఏంటండి, ఎలా ఉన్నాయి? డబ్బా టేస్ట్ అండి మీది. ఏ మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే, ఏమండి, నల్లగా ఉన్న ఆయిల్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదంటే మనుషులు నన్ను గుర్తుపట్టట్లేదు. నాన్సెన్స్. హలో 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 హలో, ఏమండి, రేడియో మిర్చి మీ గురించి ఒకడు ఎంక్వైరీ చేశాడు, గుర్తులేదా? వాడి పేరు అభిరామ్, అది నేనే. బురదల పడ్డ నన్ను పైకి లాగిందే ఒక అమ్మాయి, పేరు నందిని. అది మీరే? అభిరామ్, నందిని, పేర్లు బాగున్నాయి కదా. హూ ద హెల్ ఆర్ యు? మీ మిమ్మల్ని రోడ్డు మీద చూసి నేరుగా డ్రైనేజ్ హోల్లో పడ్డ 6 ఫీట్ 2 ఇంచెస్ గాని నేనే. నమ్మడం లేదా? సాక్ష్యం ఇదిగో. Oh my god, FM song. నిన్న ఫేస్ మీద ఆయిల్, నువ్వేనా? ఆహా అమ్మయ్యా, ఇప్పటికైనా గుర్తుపట్టారు. ఏమండి, మీకు విషయం తెలుసా, ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ కలుసుకుంటున్నాం అంటే మన మధ్య ఏదో లింక్ ఏర్పడబోతోంది, అది పెళ్ళేనని నా అనుమానం. వాట్? అవును బుజ్జి, బీ ఫాస్ట్. నన్ను ప్రేమించడం ఏ మాత్రం లేట్ చేయబోకు. ఈ ఋతుపవనాలే మన లవ్ కి ప్రత్యక్ష సాక్ష్యం. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఏ ఊరు మీది? ఊరు హైదరాబాదు. ఫాదర్ పేరు బాబ్జీ, ఉంది బోల్డ్ అంత ప్రాపర్టీ, నేను ఒక్కనే కొడుకుని, మా అమ్మ చాలా మంచిది, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ. ఇది నా బయోడేటా. లిజన్. వద్దు, నీ బయోడేటా నాకు అక్కర్లేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు షాపింగ్ పిచ్చి కాస్త ఎక్కువ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటాను, పర్లేదు. ఇంకా ఏదైనా మంచి మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళి బ్రెయిన్ స్కాన్ చేయించుకో. స్కానింగ్ లో నీ బొమ్మే వస్తే? ఏయ్, ఓవర్ యాక్ట్ చేస్తే దెబ్బలు తింటావు. గాట్ ఇట్? హలో, తప్పించుకొని వెళ్ళిపోతున్నాను కదా అని తెగ సంతోషపడకు. ఇంకొకసారి నువ్వు నాకు దొరకాలి, తాళి కట్టేస్తాను నీ మెళ్ళ. మెంటల్ ఉంది కదా. Excuse me. పర్లేదులేండి, చూసింది మీరే కదా, నో ప్రాబ్లం. కాఫీ తీసుకోండి, కాసేపు కూర్చోండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. ఇదిగో మీ వాచ్ తీసుకొని నా వాచ్ ఇవ్వండి. ఎక్స్చేంజ్ ఆఫరా? మీ వాచ్ ఇచ్చే క్వశ్చనే లేదు, నాకది ప్రేమ కానుక లాంటిది. సో నా వాచ్ నాకు ఇవ్వరు? ఇవ్వనన్నానుగా, నేనేదో లవ్ లవ్ అని కలవర్ వస్తుంటే మీ మనసు మెల్టే వచ్చారనుకున్నాను. నా వాచ్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. కష్టం దేవుడా, ఈ అమ్మాయిని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఇది మరీ అన్యాయం అండి, ఇలా నా వెంట పడి కనీసం బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు. సీలానికి సీల్ వేసుకున్నా. ఏంటండి మళ్ళీ వచ్చారు? పొద్దునేదో మాట అన్నట్టున్నారు. పొద్దున్న ఏమన్నాను? మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అన్నారుగా. కూర్చోండి, మాట్లాడుకుని డిసైడ్ చేద్దాం. డిసైడ్ చేయాల్సింది నేను కాదు, మా నాన్న. ఆయన ఒప్పుకుంటే ఐ యామ్ ఓకే. యు మీన్ మా మామయ్య గారా? ఎక్కడున్నారు? కింద. ఇందా కనిపించలేదే. ఇప్పుడు వచ్చినట్టున్నారు. వస్తాను, మాట్లాడొస్తాను. వచ్చినప్పుడు చూద్దాంలే.